ఎలక్ట్రానిక్ కన్సల్టెంట్ అందర్ పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా దసరా పండుగ సందర్భంగా కొడంగల్ రాత్రి కొడంగల్కి వచ్చి పుట్టిన పోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని ఈ దసరా సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. సొంత గ్రామం కొండేటిపల్లెకేమో నిన్ననే అక్కడ దసరా రోజు సుమారు 200 కోట్లతో ప్రారంభోత్సవం చేసినారు. ఇంకొక 150 కోట్లు ప్రపోజల్స్ పెట్టినారు. 350 కోట్లతో ఒక సొంత గ్రామాన్ని అక్కడ బీజీ బిల్డింగ్ కానీ సిసి కమిటార్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 18 కోట్లతో కానీ అదేవిధంగా గ్రామ పంచాయత్ భవనం కానీ సోలార్ పైలట్ ప్రాజెక్ట్ 200 కోట్లతో అక్కడ ప్రారంభించారు. సొంత గ్రామానికి ఉన్నటువంటి శ్రద్ధ ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజల మీద ఎందుకు లేదని ప్రశ్నిస్తూ ఉన్నాను దసరా సందర్భంగా. ఎందుకంటే కొడంగల్ ప్రజలందరూ కూడా నువ్వు ఒక ముఖ్యమంత్రి అవుతావని ఆశతో ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడ ఉన్న రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి అవుతావని ఒక ఆశతో మాత్రమే నువ్వు గెలిపించినారు. నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ముఖ్యమంత్రి అయినప్పుడు కొడంగల్ మీద ఒక ప్రేమ, సొంత గ్రామం మీద ఒక సౌతి, కొడంగల్ పైన సౌతి ప్రేమ చూపిస్తూ ఉన్నావు. ఇప్పటికైనా తక్షణంగా సోలార్ పైలట్ ప్రాజెక్టు కొడంగల్ అమలు చేయాలి. నియోజకవర్గం మొత్తానికి ఇక్కడ ఉన్న రైతుకు కానీ కమర్షియల్ ఉన్న వాళ్ళకు కానీ ఇక్కడ బిజినెస్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంట్ వచ్చేటట్టు మొట్టమొదట నువ్వు నిన్ను ఎన్నుకున్న ప్రజలు కొడంగల్ ప్రజలు కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయినావు కాబట్టి ఇక్కడనే పైలట్ ప్రాజెక్టు మొట్టమొదటి స్టార్ట్ చేయండి. మొదటి డిమాండ్ మరి అదే కాకుండా ఈరోజు మొన్నటి మొన్న చూసినాం ఫార్మా కంపెనీ శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. ఈ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతు తరఫున పోరాటం చేస్తూ ఉన్నాం. నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ దసరా సందర్భంగా బదులు మంచి కంపెనీలు పెట్టమని చెప్తా ఉన్నాం. నువ్వు ఎక్కడ అభివృద్ధికి అడ్డుపడతలేదు. కొడంగల్లో మెడికల్ కాలేజ్ పెట్టినారు. చాలామంది రైతులు నా దగ్గరికి వచ్చినారు. రైతులు భూములు అడుగుతారంటే అభివృద్ధి పరంగా ఇవ్వాలని చెప్పి నేను కూడా సాయాన్ని ఇప్పించినాను. మెడికల్ కాలేజ్ పెడితే కొడంగల్ నేనే భూములు ఇప్పించాను. కోజిగూడ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం, స్వాగతించినాం. ఈరోజు మెడికల్ కాలేజ్ స్వాగతించినాం. నిన్నటికి నిన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం, స్వాగతించినాం. కానీ మేము ఏమిటంటే మా డిమాండ్, ప్రధాన డిమాండ్ ఏంటంటే ఫార్మా కంపెనీ బదులు మంచి కంపెనీ తీసుకురామంటున్నాం. ఫార్మా కంపెనీ అంటే పొల్యూషన్ ఉండే కంపెనీ. పక్కన శాద్నగర్ ఉన్నది, కొత్తూరు ఉన్నది, జడ్చెల్లెలు ఉన్నది. అక్కడ ఉన్న రైతులందరూ ఒకసారి చూసి రండిపోయి అక్కడ నాట్కో కంపెనీ అని ఒకటి చేసి కొత్తూరులో కంపెనీ ఉంటుంది, ఫార్మా కంపెనీ. ఆ కంపెనీలో అక్కడ ఉన్నటువంటి కంపెనీ వాళ్ళే సంవత్సరానికి ఎకరాకి 50,000 పంట నష్టపరిహారం ఇస్తారు. పంటలు వేయరు అక్కడ, ఒక ఎకరాకి 50,000 ఇస్తారు. ఎందుకంటే పొల్యూషన్తో పంటలు పండాయి. వాళ్ళే ట్యాంకర్ల ద్వారా పశువులకు నీళ్లు కొడతారు కంపెనీలోనే. ఇట్లాంటి పరిస్థితి నాటుకు కొత్తూరు దగ్గర ఉన్న ఒకటే కంపెనీ 50 ఎకరాలలో ఉంది. ఆ 50 ఎకరాలకి ఇంత పరిస్థితి ఉంటే మరి 3,000 ఎకరాలలో నువ్వు ఫార్మ పెడితే కొడంగల్ నియోజకవర్గం అంతా పొల్యూషన్ అయిపోతుంది. మేమే రైతుల మీద చూస్తే పోరాటం చేస్తాం. తప్పకుండా ఫార్మా కంపెనీలు మాత్రం అడ్డుకుంటాం. మీరు మంచి కంపెనీ పెడితే స్వాగతిస్తాం. అక్కడ 14,000 ఎకరాల ఆల్రెడీ హైదరాబాద్ ఉంది. ఫార్మాకు గత ప్రభుత్వమే ఇబ్రాహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గంలో 14,000 ఎకరాలు ఓన్లీ ఫార్మా కోసం ల్యాండ్ ఎక్వైజిషన్ చేసి సిద్ధంగా పెట్టినారు. జీవో ఉంది, అక్కడ ఫార్మా పెట్టాలని చెప్పి దాని పక్కన పెట్టేసి కొడంగల్ ప్రజల అమాయకులు, రైతుల అమాయకులు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఆ ఫార్మా కంపెనీ కొడంగల్ రైతుల మీద తనిఖీ చూస్తే ఎవరు సహించరు. ఇక్కడ ఊరుకునేది లేదు. తప్పకుండా ఫార్మా కంపెనీలు అడ్డుకుంటాం. మంచి కంపెనీ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సోలార్ పైలట్ ప్రాజెక్ట్ కొడంగల్ నియోజకవర్గం అంతా పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు రైతుల కోసం అన్ని అనేక హామీలు ఇచ్చినారు. మేము రైతు బంధు అన్నారు, రైతు భరోసా అన్నారు. కేసీఆర్ గారు 5,000 ఇస్తున్నాను, 7,000 ఇస్తే ఎకరాకి 15,000 ఇస్తా అని చెప్పి రైతు భరోసా ఇస్తామని చెప్పినారు. అందరు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. కనీసమైనా కొడంగల్ నియోజకవర్గం ఉన్న రైతులకైనా రుణమాఫీ చేయాలి కదా. మీరు తెలంగాణ అంతటా పక్కకు పెడితే కనీసం నేను ఎన్నుకున్న ప్రజలు ఎన్నుకున్న నియోజకవర్గానికన్నా కంప్లీట్ రుణమాఫీ చేయాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ వరకు 30% కానీ ఇక్కడ రుణమాఫీ కావాలి. ఈ కొడంగల్ ఉన్న రైతుల కన్నా ప్రతి ఒక్క రైతుకు
దీపావళి లోపల అందరూ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే కాకుండా రైతు భరోసా దసరా పండుగకి రైతు బంధు చేస్తా అని చెప్పినావు. సంక్రాంతి వాయ దసరా వాయ అన్ని వాయ వాళ్ళ దీపావళి వస్తూ ఉంది. ఇప్పటికీ కేసీఆర్ గారు ఉంటే రెండు విడతల రైతు బంధు వచ్చాయి. ఆరు నెలలకు ఒకసారి రెండు విడతలు వచ్చాయి. నేను డిమాండ్ చేస్తున్నా రెండు విడతలు కలిపి 15,000 రూపాయలు దీపావళి పండుగ కాలందరూ రైతులు రైతు భరోసా చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తాము. ఈరోజు 2,000 పెన్షన్ అని 2,000 ఇస్తున్నారు. నేను అబ్బాతాతలకు ఇద్దరికి ఇస్తాను, మీరు ఒకరికే ఇస్తున్నారు. నేను 4,000 ఇస్తాను చెప్పింది. 4,000 పెన్షన్ ఎటుపోయింది, తులం బంగారం ఎటుపోయింది, ఇచ్చిన హామీలన్నీ దీపావళి లోపల కంప్లీట్గా అమలు చేయాలి. కొరంగల్ నియోజకవర్గాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఇంత పెద్ద ఎత్తున హాజరైన కొరంగల్ నియోజక ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను.